గురించి కొన్ని సీక్రెట్స్ నేను తెలుసుకొని వచ్చాను ఇప్పటి వరకు ఎవరు అడగనివి ఎంతవరకు రివీల్ చేయగలను నేను అయితే ట్రై చేస్తూ ఉంటాను బట్ అయిన ఫస్ట్ ఏంటంటే సార్ మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ లీడ్స్ టు ఎక్సలెంట్ లివింగ్ పాజిటివ్ థింకింగ్ లీడ్స్ టు ఎక్సలెంట్ లివింగ్ ఈ కొటేషన్తో కొంచెం ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది సో అంటే ఇప్పటివరకు ఫిఫ్టీ ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలోనే కంప్లీట్ చేసుకున్నా బట్ సినిమా ఇండస్ట్రీలోనే చాలా మంది అంటూ ఉంటారు రూమర్స్ వస్తూ ఉంటాయి ఫేక్ న్యూస్ వస్తూ ఉంటాయి చాలా మంది మన మాట్లాడుతూ ఉంటారు వీటన్నిట్లో కూడా పాజిటివ్ థింకింగ్ ఏ విధంగా ఒక ఎక్సలెంట్ లివింగ్ మీరు లీడ్ చేస్తారు అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే బేసిక్గానే ఐ థింక్ పాజిటివ్ అంటే నేను డిప్రెషన్లో వెళ్ళిన టైం కూడా ఉంది సూసైడల్ థాట్స్ వచ్చిన టైం కూడా ఉంది బహుశా అప్పుడు అయిపోతే అయిపోయేదేమో బట్ ఐ డి ఐ బౌన్స్డ్ బ్యాక్ సినిమాలు లేకపోతే మళ్ళీ తాగుడుకో డ్రగ్స్ అలవాటు పడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవాలి అక్కడి నుంచి పాలిటిక్స్లో వెళ్ళాను సోషల్ సర్వీస్ చేశాను పదేళ్ళు ఏళ్ళు గడిపేశాను పది ఏళ్ళలో చాలా నేర్చుకున్నాను సో ఆ నేర్చుకుంది ఏంటంటే కొన్ని వేల గ్రామాలు తిరిగాను ఎందరో కష్టాలు చూశాను తర్వాత అసలు మనకు వచ్చినది వరం కదా ఇది సినిమా అనేది నాకు మళ్ళీ మెలకు వచ్చింది సినిమాల్లోకి వచ్చేసాను సినిమాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ట్రోలింగ్ అనేది ఇప్పుడే కాదు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు డేస్ నుంచి ఉంది అప్పట్లో గొప్ప తమిళనట్లు ఉండేవాడు అప్పట్లో వాళ్ళకి వాళ్ళే పాడుకోవాలి ఆయన పాడడం మొదలెట్టగానే మేకలు వదిలేసేవాడు థియేటర్లో అటుండే అంటే ట్రోలింగ్ ఈజ్ నథింగ్ న్యూ ఇప్పుడు ఏంటి ట్రోలింగ్ పెరిగిపోయింది రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉండాలి సోషల్ మీడియాకు ఉండాలి మీడియాకు ఉండాలి మాకు ఉండాలి కాబట్టి నేనేమంటానంటే జనరల్గా ట్రోలింగ్కి చాలామంది మనం కొంతమంది ట్రోలింగ్కి ఇరుక్కుపోతున్నారు బట్ నేను క్లియర్గా నేను ఉన్నప్పుడు నా థాట్స్ క్లియర్గా ఉన్నప్పుడు నేను ఎక్కువగా వాటి జోలికి వెళ్ళను ఒకవేళ నాకు కాంట్రవర్సీస్ వస్తే దాన్ని నా మనసాక్షి క్లియర్గా ఉంటే నేను ఎవరికి భయపడను క్లియర్ చేసుకుంటాను సో అలాగా ఐ టేక్ అ పాజిటివ్ థింగ్ అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతే అది ఒక ప్రపంచం ఇవాళ నిజంగా చూస్తే ఎవరు చూసినా రోడ్లో కూడా ఇలా క్రాస్ చేస్తే వెళ్తున్నారు భయమేస్తున్నారు ఫ్యూచర్ జనరేషన్స్ చూస్తే అసలు హ్యూమన్స్తో కనెక్ట్ పోతుంది సో ఇవన్నీ మేము అన్ని రకాలు చూసాం బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసాం కలర్ చూసాం సినిమా స్కోప్ చూసాం సెవెంటీ వన్ చూసాం త్రీ డీ చూసాం డిజిటల్ చూసాం ఇప్పుడు ఫైనల్గా యూట్యూబ్ వరకు చూస్తాను ఇంకా చూస్తాము పది పదిహేను ఏళ్ళు అన్నీ చూసాం కాబట్టి నేను ఐ బిలీవ్ నేను నాకు ముఖ్యం నేను బాగుండాలి అంటే నేను అంటే నేను అనేది అందరికి చెప్తున్నాను ఇది వాళ్ళకి వాళ్ళు యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్ తర్వాత పది మంది నేను లవ్ చేసేటట్టు నువ్వు మలుచుకోవాలి తర్వాత వాళ్ళ కోసం నువ్వు జీవించొద్దు నీ కోసం నువ్వు జీవించు వాళ్ళని కలుపుకపో పదిలో ఇద్దరు ఖచ్చితంగా రాముడి మీద కూడా రాళ్ళేసే వాళ్ళు ఉంటారు ఇట్స్ ఫైన్ ఎవరి బాధ వాడది సో జస్ట్ కిప్ ద మై సైడ్